డెబ్భై ఏడు సాధన రహస్యాలు సాధన అంటే సృష్టికి ప్రతి సృష్టి సాధన ఆశయం వేరు ఆశలు వేరు అంతర్వర్తనం వల్ల ఆశయం స్పష్టమైతే బాహ్యవర్తనంలో ఆశలు పొటమరిస్తాయి అంటే సాధన ఫలితాలు జీవితంపై ప్రతిఫలించాలని ఆశిస్తాం ఇది ఆశ కాని అడియాశ కాదు ఆశయ సాధనలో ఆశించేది ఒకటైతే అనుభవంలోకి వచ్చేది మరొకటి కావచ్చు లేదా మనం ఆశించింది కొండంత అయితే అనుభవంలోకి వచ్చేది పిసరంత కావచ్చు అయినా ఆశయం మాత్రం చెక్కు చెదరకూడదు ఆశయ సాధనలో పైన పటారాలకే పరవశించిపోకూడదు యోగ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనకు మార్గదర్శకత్వం తప్పదు ఒక మార్గదర్శి కావాలి సామాన్యంగా ఆ మార్గదర్శి గురువు అవుతుంటాడు గురువు చేసే పని మనకు మార్గం చూపించడం తొలి దశలో తప్పటడుగులు వేస్తుంటే గురువు చేయూతనిచ్చి అడుగులు తడబడకుండా చేస్తాడు అప్పటి నుండి మన నడక సజావుగా సాగుతుంది నడక నేర్చిన తరువాత గురువుపై గౌరవభావం ఉండాలే తప్ప ఆ గురువు ఆ గురువే నడిచే విజ్ఞాన సర్వస్వం అనుకోకూడదు ఆ గురువు చెప్పిందే వేదం అనుకోకూడదు ఆ గురువు బాటలోనే తూచా నడవాలని లేదు సాధనలో గురువు సైతం కొంత దూరం ప్రయాణించి ఆగిపోతే ఆ గురువు మన నిరంతర యానంలో సహకరించలేడు కాబట్టి గురువు మాత్రమే తన సాధనా మార్గంలో సర్వస్వం అనుకోవడం పొరపాటు నడక నేర్చిన తర్వాత ఆత్మ మార్గదర్శకత్వంలో సాధన కొనసాగించాలి సామాన్యంగా గురువు చూపే బాట సత్యబాట అవుతుంది మన అంకితత్వంతో ఆత్మ స్వయం ప్రకాశం అవుతుంది సత్య సాధన ఆత్మగవేషణ అవుతుంది సత్యసందత మన వ్యక్తిత్వం అవుతుంది ధ్యాన సాధనలో మనం ఆశించే మరో స్థితి ఆనందమయ స్థితి దివ్యత్వం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని ఆ ఆనందమయ స్థితే పరమానందమని అదే ప్రభిమలానందమని ఉవ్విళ్ళూరుతుంటాం ఆ పరమానంద స్థితిని ఆశిస్తుంటాం దాన్నే ధ్యాన సాధన పరమార్థంగా పరిగణిస్తాం అలాగే సాధకుని పైని మన సుకు సుముఖతతో మనకి సమాధి సిద్ధిస్తుందనుకుంటాం ఇలా సుముఖ భావన వల్ల ధ్యానంలో మగ్నత సాధ్యమవుతుంది ధ్యానం మునుముందుకు సాగుతున్న కొద్దీ కొంత దూరం సాధన సాగాక మనం మన యోగం గ్రహ ప్రభావాలపై దృష్టిని సారిస్తుంది అప్పటికే విశ్ ఆత్మ విశ్వాత్మగా పరిణమిస్తుండటంతో గ్రహాల దుష్ఫలితాలు మనల్ని చెయ్యలేవు పైపెచ్చు మన సాధనా ఫలితంగా గ్రహ గదులు సైతం మారతాయి సృష్టిలోపాలు అవగతమవుతాయి ఫలితంగా సృష్టిలోప సవరణకు సాధనను తీవ్రతరం చేస్తాం ఇది సృష్టికి ప్రతి సృష్టి లాంటిది ఇది అంత సులభ సాధ్యమైన సాధన కాదు సంపూర్ణంగా నిస్వార్థత మన వ్యక్తిత్వంలో పొడచూపితే తప్ప విశ్వశ్రేయస్సు వైపు ధ్యానం మగ్నమైతే తప్ప సంపూర్ణ ఫలితాలను సాధించలేం ఈ ధ్యాన సాధనలో మన ఆత్మ ఈ శరీరాన్ని వదిలి విశ్వయానం సాగిస్తుంది అధోలోకాలలో ఊర్ధ్వలోకాలలో చరిస్తుంది ఈ పరిణామంలో మన శరీరం చలనరహితం అవుతుంది ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది అదే శూన్యస్థితి అని సమాధి అని మురిసిపోకూడదు ఆత్మ ఎక్కడ చరించినా ఆ అనుభవం మనకు తెలుస్తుండాలి అది చైతన్య స్థితి ఆ చైతన్య జాగరూకతే సమాధి శరీరంపై మమకారం తొలగనంతకాలం భౌతిక అస్తిత్వమే చైతన్య విలసితంగా అనిపిస్తుంది మనసు జాగృతమై ఆత్మ చైతన్యవంతమైతే ఆధ్యాత్మిక అస్తిత్వకాంతులు శరీరాన్ని దాటి విశ్వాన్ని ఆక్రమించుకుంటాయి అప్పుడు ఈ ప్రాపంచిక జీవనం సాగిస్తూనే సత్వరజ తమో గుణాలను మనసుతో నియంత్రించగలుగుతాం క్రమేణా మనసును నిష్క్రమింపచేసి ఆత్మను జాగృత పరచగలుగుతాం